ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసి చివర్లో మీరు వస్తారని నాకు తెలుసు. నేను ఊహించిందే జరిగింది. నీతో కొంచెం మాట్లాడాలి, లోపలికి వెళ్దామా? మిమ్మల్ని లోపలికి పిలిచి మర్యాద చేసి మాట్లాడేంత గౌరవం మీ మీద నాకు లేదు, కానీ ముందు బయటికి నడవండి. కష్టం వచ్చినప్పుడే ఒకరికొకరం ఆదుకోవాలమ్మా. ఈ కబుర్లు నా దగ్గర చెప్పదు. ఇప్పుడు ఎలా ఉంది నరసింహం? నా సంగతి వదిలేయండి. కృష్ణకి బదులు శ్రీకర్ని అరెస్ట్ చేయించడం బాధగా ఉందండి. మీ పలకరింపులకి పులకరించిపోయే స్థితిలో మేమేమి లేవు. మా మీద కోపం ద్వేషం ఉండొచ్చు, శ్రీకర్ అంటే మీకు అభిమానమే కదమ్మా. శ్రీకర్ కోసం, అవని కోసం అయినా సరే నువ్వు పెట్టిన కేసుని విత్డ్రా చేసుకోమ్మా. శ్రీకర్ ఎలాగోలా బయటకు వస్తాడన్న నమ్మకం నాకుంది. నేనైతే కేసు వెనక్కి తీసుకోను. ఆ కృష్ణ జైలుకు వెళ్ళేంత వరకు నేను పోరాడుతూనే ఉంటాను. అత్తయ్య మావయ్యలు అక్క దగ్గరకు వెళ్ళి బ్రతిమలాడుతూ ఉంటారు. అక్క మాత్రం తన మాట మీదే నిలబడి ఉంటుంది, కానీ వాళ్ళు ఎంత ప్రాధేయపడినా వినదు. మరోసారి ఆలోచించమ్మా. నేను నా చెల్లెలు ప్రాధేయపడితేనే ఆలోచించలేదు. మీరెంత నువ్వైనా చెప్పాయా? ఈరోజు ఇలా బతికున్నాను కాబట్టి సరిపోయింది, లేదంటే నా కుటుంబం అనాథ అయిపోయిండది. నాకేదైనా జరిగి ఉంటే మీరు తిరిగి తీసుకొచ్చి ఉండేవాళ్ళ. శ్రీకర్ బాబాయిని, అవని పిన్నిని మీరు అన్ని అవసరాలకు వాడుకుంటూ ఉంటారు, మిగతా వాళ్ళను మాత్రం మీరు ఏమీ అనరు. శ్రీకర్ బాబాయికి బదులుగా పెద్ద బాబాయ్ రాధాకృష్ణను అరెస్ట్ అవ్వమని చెప్పుండొచ్చు కదా తాతయ్య. చిన్న పిల్ల పెట్టిన గడ్డి సరిపోతుందా, లేదా నన్ను ఇంకా పెట్టమంటారా? మీ వల్ల అనవసరంగా శ్రీకర్ బలయ్యారా? అంత దుర్మార్గంగా ఎలా ఆలోచించగలిగారు? మనస్సాక్షి లేదా మీకు? మీ అందరి మధ్య అనవసరంగా నా చెల్లెలు నలిగిపోతుంది, అంటే ఇటు పరుగులు పెడుతోంది, భర్తను బయటకు తీసుకురావాలని ఆరాట పడుతోంది. ఇప్పటి వరకు ఏ రోజు నా చెల్లెల మాట నేను కాదనలేదు. ఈ రోజు కేవలం మీ వల్ల మా మధ్యన మనస్పర్ధలు వచ్చేసాయి. ఒకరి కోసం ఒకరు ప్రాణం ఇచ్చుకునే అంతలా ఇంతకాలం బ్రతికాం. ఈ రోజు మా మధ్యన దూరం మొదలైంది. ఒకరు చేసిన తప్పులకు, ఒకరు తీసుకున్న తప్పుడు నిర్ణయాలకు మరొకరు బలి కావడం అంటే ఇదేనేమో. గొప్పింటి కోడలివి అవుతావని అప్పట్లో అవనీతో ఓ జ్యోతిష్యుడు చెప్పాడు. గొప్పింటి కోడలైతే అయింది, కానీ తన కష్టాలకు ముగింపైతే దొరకలేదు. ఇల్లు ఒక్కటే తేడా, ఈ ఇంట్లో ఉన్న కష్టమే ఆ ఇంట్లో కూడా ఉంది. ఇంకా చెప్పాలి అంటే ఇక్కడ సౌకర్యాలు లేకపోయినా మా ఇంట్లోనే సంతోషంగా ఉంటుంది. అవని అంటే నాకు ప్రాణం. ఈ రోజు ఆ ప్రాణం విలవిల్లాడిపోతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. మహా గొప్ప కోడలు మహా గొప్ప కొడుక్కి శోభను ఆగిపోకూడదని తప్పు చేసిన కొడుకుని ఇంట్లో పెట్టుకుని మంచి మనసున్న వాడిని స్టేషన్ పాలు చేస్తారా? మీ బాధ మాకు అర్థమవుతోంది, మా బాధను మీరు అర్థం చేసుకోవట్లేదు. జరిగింది మనసులో పెట్టుకోవద్దు, నీ కాళ్ళు పట్టుకుంటాను. కేసు వెనక్కి తీసుకోమ్మా. అందుతే జుట్టు అందకపోతే కాళ్ళు అనే సామెతకు సరిగ్గా సరిపోతారు మీరు. నరసింహం, నువ్వైనా కోపం తగ్గించుకుని ఆలోచించవయ్యా. ఈ విషయంలో నా భర్త మనసు మారినా నా మనసు అయితే మారదు. బయటికి నడవండి. చెప్తుంటే అర్థం కావడం లేదా మీకు? బయటికి నడవండి. ఏంటి సుజాత, ఏంటి గొడవ? ఒకసారి ఇలా రండక్క.
ఏంటమ్మా? మీకెంతమంది పిల్లలు? ముగ్గురమ్మా, ఒక కూతురు, ఇద్దరు కొడుకులు. అయినా నీకు తెలియనట్టు అడుగుతావేంటి? నాకు తెలుసు, ఇక్కడ తెలియాల్సిన వాళ్ళకి తెలియజేద్దామని అడిగాను అంతే. అక్క, మీరు ముగ్గురు పిల్లల్ని ఒకేలా చూస్తారా లేదా వేరువేరుగా చూస్తారా? తల్లిదండ్రులకు పిల్లలందరూ సమానమేనమ్మా, సమానంగానే చూస్తాం. ఎందుకు అలా అడుగుతున్నా? ఈవిడ గారు మాత్రం ఒక్కొక్కరిని ఒక్కొక్కలా చూస్తుంది. పైగా పేరుకి పెద్ద మనుషులు, ఇంటికి పెద్ద దిక్కులు, చెప్పే తీర్పులు, తీసుకునే నిర్ణయాలన్నీ తప్పులే. ఒక న్యాయం ఉండదు, పాడు ఉండదు. అవసరం ఉన్న వాళ్ళతో ఒకలాగా, అవసరం లేని వాళ్ళతో మరొకలాగా ఉంటారు. పైగా పదూళ్లకు పెదరాయడమ్మ ఈవిడ. వీళ్ళు మీ మేనమామ మేనత్తలు కదూ? అవును, కానీ అలా చెప్పుకోటానికి నాకు సిగ్గనిపిస్తోంది. మీరు బయలుదేరండి అక్క. కష్టం నుంచి గట్టెక్కించమని నీ కాళ్ళు పట్టుకోవడానికి సిద్ధపడితే బయట వాళ్ల ముందు అవమానించి మాట్లాడడం బాగోలేదమ్మా. నా భార్య ఇంతవరకు ఎవరి కాళ్ళు పట్టుకునే పరిస్థితి రాలేదమ్మా, ఇది పద్ధతి కాదమ్మా. ఇంకాపుతారా మీ నాటకాలు? పద్ధతుల గురించి మీరు మాకు బుద్ధులు చెప్పకండి. మీ వల్ల మేము ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో మీకేం తెలుస్తుంది? ఎట్టి పరిస్థితుల్లోనూ నా నిర్ణయం మారదు. మీరు ఇక బయటికి నడవండి. పదండి, పదవే. సుజాత, ఏమైందండి? ఎందుకు ఆపారు? ఏంటండి? సుజాత కాళ్ళ మీద పడైనా సరే కేసు విత్డ్రా చేసుకునేలా ఒప్పిస్తామని శ్రీకర్ దగ్గర చెప్పొచ్చాం. ఇప్పుడు శ్రీకర్ దగ్గరికి వెళ్ళి ఏం సమాధానం చెప్తాం? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.